రోడ్డు పై ఎందుకున్నావంటూ దళిత ఉపాధ్యాయుడిని ఎస్ఐ ధనుజై లాఠీతో చెదకబాదడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో చోటు చేసుకుంది. దీంతో దళిత కాలనీ వాసులు ఉపాధ్యాయుడైన ఏరన్నను ఎందుకు లాఠీతో చెదకబాదారంటూ పోలీస్ స్టేషన్ ముందు బయటించారు. దీంతో ఎస్ఐ ధనుంజయ్ ఉపాధ్యాయుడిని విడిచిపెట్టడంతో ఆ కాలనీ వాసులు ఆదోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఉపాధ్యాయుడిని తరలించారు. కర్నూలు జిల్లా కోసిగిలో రాత్రి 9 గంటల సమయంలో ఆ ఉపాధ్యాయుడు భోజనం చేసి ఇంటికి వెళ్తుండగా విద్యార్థులు కనపడితే మాట్లాడుతుండగా అటు నుంచి వచ్చిన ఎస్ఐ ధనుంజయ్ రాత్రి 9 గంటల సమయంలో ఎందుకు రోడ్డుపై ఉన్నారంటూ ఆ ఉపాధ్యాయుడిని లాఠీతో చితకబాదాడు. సార్, నేను ఉపాధ్యాయుడిని, నేను ఏమి తప్పు చేశానని కొడుతున్నారని బతిమలాడినా ఎస్ఐ వినిపించుకోకుండా నానా రకాలుగా బూతులు తిడుతూ లాఠీతో చితకబాదారంటూ ఉపాధ్యాయుడు ఈరన్న మీడియాకు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ఉపాధ్యాయుడు ఈరన్నను మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించారు. దాడికి పాల్పడిన ఎస్ఐ ధనుంజయ్ను సస్పెండ్ చేయాలని మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు యుజి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సార్, మా అమ్మ దగ్గర నుంచి నేను ఫోన్ చేసుకుని రోడ్డు పని వస్తున్నాను. నేను ఫ్రెండ్ కొద్ది 12 ఒక స్టూడెంట్ వచ్చి నాకు తిరుపతి రెడ్డి డిగ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ సీట్ రావాలంటే హిందూ అయి ఉండాలని చెప్పి మాట్లాడుకుంటున్నాము. అదే ఆ టైంలోన ఎస్ఐ గారు వెహికల్ వేసుకొచ్చాడు. వెహికల్ నుంచి పోతాడారా నా కొడక అన్నాడు. లేదు సార్, ఎంత సార్ అన్నాను. కొడక మాకెదురు మాట్లాడుతుందని చెప్పేసి లాట్తో కొట్టేశాడు. లేదు సార్, ఫ్రెండ్ వస్తున్నాడు, అందుకోసం వెయిట్ చేస్తున్నా సార్ అనగానే కొడక మరి మాకెదురు మాట్లాడుతుందని చెప్పి అందరు దిగేసి లాట్తో కొట్టేశారు. నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారు సార్, కొడక నా కొడక ఎన్కౌంటర్ చేస్తున్నాను నా కొడక. నేను ఎస్ఐ గారు ఎన్కౌంటర్ చేసేస్తున్నాను నా కొడక. ఏ ఉద్యోగం చేస్తున్నారంటే ఫిజికల్ డైరెక్టర్ అంటే కొడక నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారా? మీ నాయన చంపి ఉద్యోగం చంపించుకున్నావా? లేదంటే నువ్వు ఉద్యోగం పెట్టినారా నా కొడక? నీకు కొడక ఇలా మాట్లాడుతూ తర్వాత అంత పొగరా నా కొడక. కొడక నువ్వు టీచర్ మాదిరి ఉన్నారా? నువ్వు ఒక క్రిమినల్ మాదిరిగా ఉన్నావు కదా నా కొడక అని చెప్పి నోటి పచ్చిన మాట్లాడినాడు. తర్వాత లాకప్లో పుసిపెట్టినని పిస్తాలు తీసి కొడక నేను ఎన్కౌంటర్ చేసి పరుస్తున్నారు నా కొడక. రబడి సీట్ పని చేస్తానని చెప్పి విచ్చరుడుగా మాట్లాడాడు. తర్వాత అదేవిధంగా ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇందులో దోషినే. మరి వీళ్ళందరి మీద దళితుడైనటువంటి పీఈటీ ఈరన్న ఉపాధ్యాయుడి మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యం విషయమై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేయడంతో పాటు వాళ్లను ముఖ్యంగా ఎస్ఐ గారిని అదేవిధంగా ముగ్గురు కానిస్టేబుల్స్ని ఆ యొక్క విధుల్లో కొనసాగనివ్వకుండా వెంటనే సస్పెండ్ చేసి మరి అదేవిధంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దీన్ని కొనసాగింపుగా మరి కలిసి వచ్చేటటువంటి మిగతా ప్రజా సంఘాలతో పాటు మేము ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని